వెల్కమ్ టు వెంకీ రివ్యూ. రామ్ పోతినేని నటించిన ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ విత్ బడ్జెట్ అండ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్. వీడియోను లైక్ చేయండి, లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దేవదాస్ ఈ మూవీ 2006 జనవరి 11 రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 7 కోట్లు. ఈ సినిమాను అమ్మింది 4 కోట్లకి. టోటల్ కలెక్షన్ల షేర్ 8 కోట్లు, గ్రాస్ 14 కోట్లు. అంటే 4 కోట్ల లాభాలతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. జగడం ఈ సినిమా 2007 మార్చి 16 రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 4 కోట్లు. ఈ సినిమాని టోటల్గా అమ్మింది 7 కోట్లకి. ఈ సినిమా టోటల్ కలెక్షన్ల షేర్ 5 కోట్లు, గ్రాస్ 10 కోట్లు. ఈ సినిమా బాగున్నప్పటికీ ఫ్లాప్ అయ్యింది. రెడీ దేనికైనా ఈ సినిమా 2008 జూన్ 19 రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 8 కోట్లు. ఈ సినిమాని టోటల్గా అమ్మింది 5 కోట్లకి. ఈ సినిమా టోటల్ కలెక్షన్ల షేర్ 9 కోట్లు, గ్రాస్ 17 కోట్లు. ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్. మస్కా 2009 జనవరి 14 రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 5 కోట్లు. ఈ సినిమా టోటల్ కలెక్షన్ల షేర్ 6 కోట్లు, గ్రాస్ 12 కోట్లు. ఈ మూవీ హిట్. గణేష్ ఈ సినిమా 2009 సెప్టెంబర్ 24 రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 4 కోట్లు, టోటల్ కలెక్షన్ల షేర్ 2 కోట్లు, గ్రాస్ 4 కోట్లు. ఈ మూవీ ఫ్లాప్. రామరామ కృష్ణ కృష్ణ ఈ సినిమా 2010 మే 12 రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 8 కోట్లు, టోటల్ కలెక్షన్ల షేర్ 7.5 కోట్లు, గ్రాస్ 14 కోట్లు. ఈ మూవీ యావరేజ్. కందిరీగా ఈ సినిమా 2011 ఆగస్టు 12 రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 7 కోట్లు, టోటల్ కలెక్షన్ల షేర్ 11 కోట్లు, గ్రాస్ 22 కోట్లు. ఈ సినిమా రామ్ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎందుకంటే ప్రేమంట ఈ సినిమా 2012 జూన్ 8 రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 14 కోట్లు, టోటల్ కలెక్షన్ల షేర్ 11 కోట్లు, గ్రాస్ 19 కోట్లు. ఈ సినిమా యావరేజ్. ఒంగోలు గిత్త ఈ సినిమా 2013 ఫిబ్రవరి 1 రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 15 కోట్లు, టోటల్ కలెక్షన్ షేర్ 9 కోట్లు, గ్రాస్ 16 కోట్లు. ఈ మూవీ ఫ్లాప్. మసాలా ఈ సినిమా 2013 నవంబర్ 14 రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 35 కోట్లు, టోటల్ కలెక్షన్ షేర్ 15 కోట్లు, గ్రాస్ 28 కోట్లు. ఈ సినిమా ఫ్లాప్. పండగ చేసుకో ఈ సినిమా 2015 మే 29 రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 15 కోట్లు, టోటల్ కలెక్షన్ల షేర్ 16 కోట్లు, గ్రాస్ 28 కోట్లు. ఈ మూవీ హిట్. శివం 2015 అక్టోబర్ 2 రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 13 కోట్లు, టోటల్ కలెక్షన్ల షేర్ 8 కోట్లు, గ్రాస్ 14 కోట్లు. ఈ సినిమా ఫ్లాప్. నేను శైలజ ఈ సినిమా 2016 జనవరి 1 రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 8 కోట్లు, టోటల్ కలెక్షన్ల షేర్ 20.15 కోట్లు, గ్రాస్ 40 కోట్లు. ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్. హైపర్ ఈ సినిమా 2016 సెప్టెంబర్ 30 రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 18.5 కోట్లు, టోటల్ కలెక్షన్ల షేర్ 17 కోట్లు, గ్రాస్ 32 కోట్లు. ఈ సినిమా యావరేజ్. ఉన్నది ఒకటే జిందగీ ఈ సినిమా 2017 అక్టోబర్ 27 రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 15 కోట్లు, టోటల్ కలెక్షన్ షేర్ 16.95 కోట్లు, గ్రాస్ 30.8 కోట్లు. ఈ సినిమా యావరేజ్. హ
హలో గురు ప్రేమ కోసమే. ఈ సినిమా 2018 అక్టోబర్ 18 రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 15 కోట్లు, టోటల్ కలెక్షన్ షేర్ 20.5 కోట్లు, గ్రాస్ 35 కోట్లు. ఈ మూవీ హిట్. ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా 2019 జులై 18 రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 20 కోట్లు. ఈ సినిమా టోటల్ కలెక్షన్ షేర్ 41 కోటి, గ్రాస్ 83 కోట్లు. ఈ సినిమాని టోటల్గా అమ్మింది 19 కోట్లకి, అంటే 22 కోట్ల లాభాలతో ఈ సినిమా రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయ్యి అలాగే బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రెడ్ మూవీ. ఈ సినిమా 2021 జనవరి 14 రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 32 కోట్లు. ఈ సినిమా టోటల్ కలెక్షన్ షేర్ 19.79 కోట్లు, గ్రాస్ 35.50 కోట్లు. ఈ సినిమాని టోటల్గా అమ్మింది 14 కోట్లకి, అంటే దాదాపు 5 కోట్ల లాభాలతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ది వారియర్. ఈ సినిమా 2022 జులై 14 రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 70 కోట్లు. ఈ సినిమాని టోటల్గా అమ్మింది 35 కోట్లకి. ఈ సినిమా టోటల్ కలెక్షన్ల షేర్ 22 కోట్లు, గ్రాస్ 37 కోట్లు. ఈ సినిమా ఫ్లాప్. స్కందా మూవీ. ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28 భారీ హైప్తో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లు. ఈ సినిమాని టోటల్గా అమ్మింది 47 కోట్లకి. ఈ సినిమా టోటల్ కలెక్షన్ల షేర్ 34 కోట్లు, గ్రాస్ 59 కోట్లు, అంటే 13 కోట్ల లాస్తో ఈ సినిమా ఫ్లాప్ అయింది. డబల్ స్మార్ట్. ఈ సినిమాకి డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ సినిమాలో రామ్ పోతినేని నటిస్తున్నారు. ఈ సినిమా ఈ సంవత్సరం జూన్లో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లు. ఈ సినిమా లాంగ్ రన్లో ఎంత కలెక్షన్స్ రాబడుతుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. రామ్ పోతినేని గౌతమ్ మీనన్ కాంబినేషన్లో వస్తున్న మూవీకి ఇంకా టైటిల్ అయితే ఫిక్స్ కాలేదు. ఈ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 70 కోట్ల వరకు ఉండొచ్చని ఇన్సైడ్ టాక్. ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.